హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజమంట్లండి. మీ పిల్లలు సరిగ్గా వెజిటేబుల్స్ తినట్లేదా? అయితే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఇంత కూడా మిగిల్చకుండా మొత్తం లాగిచ్చేస్తారండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడైతే ముందుగా నేను బ్రెడ్ సెల్స్ని తీసుకున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ అయితే అస్సలు తీసుకోవద్దు, వీట్ బ్రెడ్డే తీసుకోండి. మరి ఇక్కడ బ్రెడ్ని తీసుకున్న తర్వాత కాస్త డిజైన్ చేసుకోవాలి కదా, వాళ్ళు కూడా ఇష్టపడి మరీ తినాలి కదా. సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ చీజ్ని యాడ్ చేస్తున్నాను. చీజ్ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసుకోవాలి. దీంతోపాటు ఇక్కడ క్యాప్సికమ్ వచ్చేసి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు తురుము వచ్చేసి క్యారెట్ తురుముని కాస్త ఎక్కువగానే మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ తురుము ఏంటంటే కాస్త ఎక్కువగా యాడ్ చేసామనుకోండి తినేటప్పుడు వాళ్ళకి కాస్త స్వీట్నెస్ కూడా వస్తుంది. దీంతోపాటు ఇందులోనే క్యాబేజ్ కూడా, క్యాబేజ్ని ఇక్కడ తురుము తీసి యాడ్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి అర్థమవ్వదు కదా, ఇవన్నీ కూరగాయలు, సో ఇవన్నీ యాడ్ చేసి మనం తింటున్నాం అనేసి. సో తురుముని యాడ్ చేసామనుకోండి వాళ్ళు కూడా ఈజీగా లాగిచ్చేస్తారు. వీటిని తీసుకున్న తర్వాత ఇంకాస్త చీజ్ని ఇక్కడ కలిపాను నేను. దీంతోపాటు ఇక్కడ టమాటా ముక్కలు వచ్చేసి కాస్త పెద్ద సైజులో ఈ విధంగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. దీంతోపాటు ఇక్కడ ఇంకాస్త పైన నేను చీజ్ని, ఇంకొంచెం చీజ్ని యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఈ విధంగా మొత్తం ఇక్కడ లోడ్ చేసేసుకోవాలి. లోడ్ చేసేసిన తర్వాత దీని మీద ఇంకో బ్రెడ్తో నేను ఇక్కడ కవర్ చేసేస్తున్నాను. పిల్లలకు కూడా అర్థమవుదండి, వాళ్ళకి ఇలా ట్రై చేసి మనం ఇచ్చామనుకోండి ఈజీగా లాగిచ్చేస్తారు. అంత టేస్ట్గా అంత క్రిస్పీగా ఉంటుంది. అదే మీరు పిల్లలకి డైరెక్ట్గా క్యారెట్ అయినా క్యాప్సికమ్ అయినా ఒకసారి ఇచ్చి ట్రై చేయండి, వాళ్ళు అస్సలు తినరండి. సో అలాంటప్పుడు ఎలా ట్రై చేసి ఇచ్చేసామనుకోండి వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యిలో ప్రిపేర్ చేయాలి, మంచి టేస్ట్ వస్తుంది. సో కాస్త నేను ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి ఈ లోడెడ్ బ్రెడ్ని దీని మీద ఈ విధంగా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టాలండి, మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దు. అలా పెడితే తొందరగా మాడిపోతుంది, లోపల ఉన్నది మాత్రం కాస్త పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అదే లో ఫ్లేమ్ మీద అనుకోండి, రెండు వైపులా మనకి ఇది ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ హెల్దీ స్నాక్ అనమాట, పిల్లలకి అడిగిన వెంటనే అప్పటికప్పుడు చేసి మనం ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. మా పిల్లలైతే క్యారెట్, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ వీటిని చూసి పారిపోయేవాళ్ళు. ఎప్పుడైతే నేను ఇలా ట్రై చేసి ఇచ్చానో వాళ్ళైతే ఈజీగా లాగిచ్చేశారు. అండ్ వాళ్ళకి ఇచ్చినట్టు కూడా ఉందండి, అంటే వెజిటేబుల్స్ కూడా వాళ్ళతో మనం తినిపించినట్టు కూడా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఇవ్వండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా మనకి ఇది కనిపిస్తుందో, చాలా క్రిస్పీగా ఉంది కదా. అండ్ టేస్ట్ కూడా అండి, ఒక్కసారి తింటే వావ్ అనాల్సింది, అంత టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ లేట్ ఎందుకండి, ఆల్ వెజిటేబుల్స్ని కలిపి పిల్లలకి ఇలా పెట్టి ఇచ్చేయండి. అండ్ ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.